హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం ప్రాపర్టీ ఒక విల్లా చూడడానికి వచ్చామండి. లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ అండి. హయత్ నగర్ నుంచి మున్గనూరుకి వెళ్ళే రోడ్లో, విజయవాడ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ రోడ్కి పక్కనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ లో అందరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఈ విల్లా కూడా ఇండివిజువల్ గా కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అన్నమాట. సో మనం వెళ్ళి ఇప్పుడు చూద్దామండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్, టోటల్ కన్స్ట్రక్షన్స్ అయినాయి. కొన్ని అపార్ట్మెంట్స్ కట్టారు, కొన్ని రెంటెడ్ హౌసెస్ కట్టారు, కొన్ని డూప్లెక్స్ త్రిప్లెక్స్ కట్టారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం మొత్తం చూసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు మనం గేట్ నుంచి లోపలికి వచ్చామండి. సో ఇక్కడ వచ్చేసి ఇదే అండి హౌస్. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. విల్లా వచ్చి త్రిప్లెక్స్ అనమాట. 2750 ఎస్ఎఫ్టీ లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది ఎంట్రెన్స్ అనమాట, ఎంట్రెన్స్ గేట్. సో మనకు స్పెషియస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్. మున్సిపల్ వాటర్ వస్తుంది, బోర్ కూడా ఉందన్నమాట. సో ఇది పక్కన మీకు చూసుకుంటే ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలి కట్టారనమాట. సో ఇది చుట్టూ ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో, ఇది ఎంట్రెన్స్ అనమాట. సో ఇది చూడండి, మీకు మొత్తం కూడా టేకుడుతో చేశారు. సో ఈ డోరు, సో ఎంట్రెన్స్ అయితే ఇది ఒక చిన్న హాల్ ఇచ్చారు ఇక్కడ కింద. ఇది ఒక హాల్ ఉంటుంది. సో దీనికి దాని కంటిన్యూషన్ లో కూడా ఇది ఒక డైనింగ్ రూమ్ లాగా ఇచ్చారు. అటాచ్డ్ కిచెన్ ఉంటుంది ఇక్కడ. సో పక్కనే కిచెన్, ఇది కిచెన్ అండి. సో సింపుల్ గా కిచెన్ అరేంజ్ చేశారు ఇక్కడ. ఇంకొక బెడ్రూమ్ ఉందండి కింద. సో ఈ హాల్లో నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్ కి ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ ఉంటాయి. సో దీని పక్కనే మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో దాని పక్కనే మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, చాలా స్పేసియస్ గా పెద్ద బెడ్రూమ్. సో ఇక్కడ డోర్. సో కింద వచ్చేసి ఒక హాల్ ఉంటుంది, రెండు బెడ్రూమ్ ఉంటాయి, అటాచ్డ్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇది హాల్. హాల్ వచ్చేసి కొన్ని పొడవులో వచ్చింది అన్నమాట. సో దీనికి బయట ఇది బాల్కనీ. సో ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి ఈస్ట్ లో. సో ఇప్పుడు ఇది చుట్టూ చూసారు కదా. సో ఈ హాల్లో నుంచి మనకు అటాచ్డ్ కిచెన్ ఉంటుందండి. సో కిచెన్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో విత్ కబోర్డ్స్ తోటి వచ్చింది చూడండి మీరు. అన్ని కూడా కబోర్డ్స్ ఉన్నాయి. సో ఈ డైనింగ్ ఏరియా ఇంకా ఓపెన్ కిచెన్ అన్నమాట. సో ఇది ఓపెన్ కిచెన్, మొత్తం కూడా కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేసింది చూడండి. పైన మొత్తం ఫాల్ సీలింగ్ చేసింది. సో ఇది కిచెన్, అన్ని కూడా కబోర్డ్స్ ఓపెన్ కిచెన్. దాని పక్కనే మనకు పూజా రూమ్ ఇచ్చారు. సో ఇది పూజా రూమ్ అన్నమాట. సో ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూము, ఇటువైపు టీవీ యూనిట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే కామన్ వాష్రూమ్ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారండి పైన. సో దాని పక్కనే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్స్ లో కూడా మీకు టోటల్ కూడా కబోర్డ్స్ వచ్చాయండి, విత్ ఖాట్ వస్తుంది. సో కబోర్డ్స్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, టోటల్ ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ విత్ ఖాట్ తోటి ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ పైన రౌండ్ రెడ్మిండ్. దాని పక్కనే వచ్చేసి మనకు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి కూడా ఫాల్ సీలింగ్ చేయించారు పైన. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో పైన కూడా మనము ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన వెళ్ళి చూద్దాం వచ్చేసి. ఇది వచ్చేసి స్పేషియస్ హాల్ ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ ఉంది, పక్కనే మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇటువైపు. సో ఇది ఇటువైపు బెడ్రూమ్ ఉంది, చాలా స్పేసియస్ బెడ్రూమ్ చూడండి, పైన ఫాల్ సీలింగ్. సో ఆ బెడ్రూమ్ కి పక్కనే ఇంకొకటి ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి. సో ఈ బాల్కనీ స్పేషియస్ గా బాల్కనీ, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఒకసారి మీరు అవుట్ సైడ్ లుక్ చూడండి, టోటల్ కూడా కన్స్ట్రక్షన్ తో ఫుల్ అయినాయి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి అటువైపు. పైన టెరెస్, ఇక్కడ పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి పైన అండి, ఓపెన్ స్పేస్, హాయిగా రిలాక్స్ అయ్యేటట్టుగా పైన టెరెస్, దాని పైన కూడా ఇంకో టెరెస్ ఉంది. చుట్టూ చూడండి, అన్ని కన్స్ట్రక్షన్ అయినాయండి, రెడీ టు మూవ్. సో జిహెచ్ఎంసి పర్మిషన్ తోటి హెచ్ఎండిఏ లేఅవుట్. సో ఇది హౌస్ మొత్తం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, 2700 ఎస్ఎఫ్టీలో ఉందన్నమాట. హెచ్ఎండిఏ లేఅవుట్ లో హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి ఉంది, జిహెచ్ఎంసి పర్మిషన్ కూడా ఉందన్నమాట. సో మీకు ఇది వచ్చేసి ప్రైస్ కోడ్ చేస్తున్నారు 1 CR 15 lakhs, 1 CR 15 lakhs అనేది దీని ప్రైస్ అండి. సో మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే నేను వచ్చే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి విజిట్ చేయండి, డైరెక్ట్ ఓనర్ విల్లా అనమాట. సో మీకు వాళ్ళతో ఇంట్రడక్షన్ చేయిస్తాం. థ్యాంక్ యూ.